వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరూ మళ్లీ జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అన్నారు. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం వనబసంగి పంచాయతీలో వనబసంగి, కొత్తూరు, చిప్పావొట్టు, టోంగిట్కోట గ్రామాల్లో శనివారం 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన గడప గడపకు వెళ్లి రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుతున్నాయా లేవా అని వివరాలని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్, పంచాయతీ ప్రజలు గ్రామాల్లో అధికంగా త్రాగునీటి సమస్య ఉందని తెలుపగా వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, ఎంపీడీఓ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిప్పపొట్టు గ్రామానికి ఈరోజు గడప గడప ప్రభుత్వ మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి గడప గడపకి వనబసింగి సుమారుగా 80 ఇళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చిప్పపొట్టు వచ్చాము. చిప్పపొట్టు గ్రామంలో గడపడ కూర్చున్నప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా వాళ్ళు జగనన్న ప్రభుత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ప్రతి ఇంటికి పథకాలు నేరుగా పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, రైస్ కానీ, ఇవన్నీ కూడా ఇంటికి చేరుతుందని చెప్పి చాలా ఆనందంగా చేశారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. మన త్వరలోనే 1 వీక్లోనే ఈ యొక్క వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి నేను ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశించడం జరిగింది. తద్వారా ఇక్కడ గ్రామానికి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. రోడ్డుకు వచ్చేందుకు కూడా గ్రామస్తు థ్యాంక్స్ చెప్తున్నారు. అన్ని విధాలుగా మాకు ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు ఈ గ్రామ సభలో, గ్రామ గడపడ కార్యక్రమంలో ప్రజలు ఆనందంగా చెప్తున్నారు. నేను సమాన భీమన ద్వారా అన్న పేరు. నాకు ఈ రైతు భరోసా అందింది, రైతు భరోసా అందింది నాకు చక్కగా. మన ప్రభుత్వం పెన్షన్ మా ఆవిడకి ఇస్తున్నారు, వస్తుంది సార్. మా పెన్షన్ కూడా వస్తున్నారు, బియ్యం వస్తుంది, బియ్యం ఇస్తున్నారు. మరి ఇంచుమించు 6 సార్లు ఫ్రీ బియ్యం కూడా ఇచ్చారు.